నెక్స్ట్ మనము కంజంక్షన్స్ చూద్దాము. కంజంక్షన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇప్పటి వరకు మనము నౌన్ చూసాము, ప్రనౌన్ చూసాము, వెర్బ్ చూసాము, అడ్జెక్టివ్ చూసాము, అడ్వర్బ్ చూసాము, ప్రిపోజిషన్ చూసాము. ఇప్పుడు సెవెంత్ వన్ కంజంక్షన్స్. సెవెంత్ వన్ కంజంక్షన్స్. సో కంజంక్షన్ అవి రెండు సెంటెన్స్లను కానీ ఫ్రేజు క్లాసులను కానీ కలుపుతుంది. కలపడానికి మనము ఈ కంజంక్షన్లను ఉపయోగిస్తాము. సో కంజంక్షన్లు అనేవి రెండు సెంటెన్స్లను కానీ ఒక సెంటెన్స్తో మరొక క్లాసును కానీ ఫ్రేజును కానీ కలపడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. సో ఈ కంజంక్షన్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించడం జరిగింది. కంజంక్షన్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్స్ సబార్డినేట్ కంజంక్షన్స్ రెండోది కోఆర్డినేట్ కోఆర్డినేట్ సబార్డినేట్ కంజంక్షన్స్ రెండోది కోఆర్డినేట్ కంజంక్షన్స్ మూడోది వచ్చి కోరిలేటివ్ కంజంక్షన్గా మనం డివైడ్ చేయడం జరిగింది. సబార్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్. సో ఇలా మనకి కంజంక్షన్ డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దో, దో అనేది మన సబార్డినేట్ కంజంక్షన్ తీసుకుంటే దీనికి బట్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దో అనేది సబార్డినేట్ కంజంక్షను, బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షను. ఎయిదర్ ఆర్ ఆర్ ఎయిదర్ ఆర్ ఆర్ ఎల్స్ ఆర్ ఎల్స్. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో బట్ ఆల్సో. ఇలాంటివి ఏం చేస్తాయంటే మనకి చూడు ఒకటి కన్నా ఎక్కువ పదాలు ఉంటాయి వీటిలో కోరిలేటివ్ కంజంక్షన్లలో. ఇవి ఇలా ఉంటాయి. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమంటాయంటే సబార్డినేట్ కాంప్లెక్స్ సెంటెన్స్లలో ఉండి ఒక సెంటెన్స్ను ఒక మెయిన్ క్లాస్ను చూడండి. ఇది ఈ సబార్డినేట్ కంజంక్షన్లు ఎక్కడ ఉంటాయంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో, కాంప్లెక్స్ సెంటెన్స్లలో ఉంటాయి. ఒక మెయిన్ క్లాసుని ఒక సబార్డినేట్ క్లాసుని కలుపుతూ ఉంటాయి ఈ దో అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే దో హీ వర్క్డ్ హార్డ్, దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సో ఇక్కడ దో అనేది చూడండి, ఇది కాంప్లెక్స్, ఇది సబార్డినేట్ క్లాసు. హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ అనేది మెయిన్ క్లాసు. సో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్లలో ఉంటూ చూడండి, ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఉంటే మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఇలా ఈ సబార్డినేట్ కంజంక్షన్లు కాంప్లెక్స్ సెంటెన్స్లలో ఉంటాయి. అదేవిధంగా మెయిన్ క్లాస్ ఎలా ఉంటుందో చూడండి. మెయిన్ క్లాస్ కూడా మెయిన్ కార్డ్ ఇది వచ్చి కాంపౌండ్ సెంటెన్స్లో ఉంటాయి, కాంపౌండ్ సెంటెన్స్లలో ఉంటాయి, కాంపౌండ్ సెంటెన్స్లలో ఉంటాయి. అంటే చూడండి, ఇందులో మెయిన్ క్లాసు మెయిన్ క్లాసే ఉంటుంది, మధ్యలో కాంపౌండ్ సెంటెన్స్ ఉంటుంది, కాంపౌండ్ సారీ కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. సో రెండు మెయిన్ క్లాసులు ఉంటే కాంపౌండ్ సెంటెన్స్ అని, ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనం ఉపయోగించే కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ అయితే కాంపౌండ్ సెంటెన్స్లో మనం ఉపయోగించే కంజంక్షన్ కోఆర్డినేట్ కంజంక్షన్. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాము. హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్.
అతను చూడండి హీ వర్క్డ్ హార్డ్ అనేది ఒక మెయిన్ క్లాసు, హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ అనేది కూడా ఒక మెయిన్ క్లాసు. ఈ రెండు మెయిన్ క్లాసులు కలుపుతుంది కాబట్టి కోఆర్డినేషన్, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కలుపుతుంది కాబట్టి దీన్ని మనం కోఆర్డినేట్ కంజక్షన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ చెప్పాం. నెక్స్ట్ ఇది చూద్దాం, కోరిలేటివ్ కంజక్షన్స్ అంటే జంటలుగా ఉంటాము, ఒకటికన్నా ఎక్కువ కంజక్షన్లు ఉంటాయి ఇందులో, ఓకేనా, ఒకటికన్నా ఎక్కువ కంజక్షన్ ఉంటాయి, వాటిని మనం కోరిలేటివ్ కంజక్షన్స్ అంటాము. సో ఇవి రిలేషన్ను తెలియజేస్తాయి. చూడండి, నాట్ ఓన్లీ సురేష్ బట్ ఆల్సో రమేష్ ఈజ్ మై కజిన్. నాట్ ఓన్లీ సురేష్ బట్ ఆల్సో రమేష్ ఈజ్ మై కజిన్. సో సురేషే కాదు రమేష్ కూడా నా కజినే అని అర్థము. సో ఇలాంటి ఇవి కోరిలేటివ్ కంజక్షన్ మనకి చేస్తాయి, ఇలా ఉంటాయి. సో మనకి మెయిన్గా అయితే మనం చూసుకుంటే మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది సబార్డినేట్ కంజక్షన్, కోఆర్డినేట్ కంజక్షన్. సో వీటి గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ కంజంక్షన్లను ఏవేవి ఉన్నాయో అవి ఎలా మనం డివైడ్ చేసామో ఒకసారి మనము చూద్దాం. సో ఈ కంజంక్షన్ అనేది మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6th యూనిట్లో ఉంటుంది, మరియు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో 5th యూనిట్లో, మరియు కొన్ని 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ కానీ టెక్స్ట్ బుక్ వర్డ్స్ కానీ మీరు కంజంక్షన్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూడండి, కండిషన్, సబార్డినేట్ కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్స్. సో మన కంజంక్షన్లో ఇంపార్టెంట్ అయినవి సబార్డినేట్ కంజంక్షన్స్ మరియు కోఆర్డినేట్ కంజంక్షన్స్. సో మీకు చెప్పాను ఈ కండిషన్ అంటే ఏ కంజంక్షన్ను మనం ఏ అర్థాలలో ఉపయోగిస్తామో కూడా మనం తెలుసుకోవాలి. ఇవి తెలిస్తే మనం ఈజీగా కంజంక్షన్లను ఉపయోగించగలము. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ కండిషన్ 1 వచ్చి కాంట్రాస్ట్ లేదా అడ్వర్సిటివ్ లేదా కన్సెషన్. చూడండి, కాంట్రాస్ట్ అడ్వర్సిటివ్ కన్సెషన్ అనే సందర్భాల్లో మనం అంటే వాటి యొక్క మీనింగు వ్యతిరేకం, సో ఇలా మనకి ఈ మీనింగ్ తెలుసుకొని చూడండి. ఇప్పుడు ఈ పదాల దగ్గరకు వద్దాం. దో ఆల్దో ఈవెన్ దో ఈవెన్ సో వేరాస్. సో ఇలాంటి మనం కంజంక్షన్లను ఉపయోగించినప్పుడు అవి మన కంజంక్షన్లు ఏం చేస్తాయి, ఒక సెంటెన్స్ను మరి ఒక సెంటెన్స్ను లేదా ఒక సెంటెన్స్ను ఒక క్లాసును కలుపుతాయి. అలా కలిపేటప్పుడు ఒకటి మరొక దానికి వ్యతిరేకంగా ఉంటుంది, మంచైనా చెడైనా వ్యతిరేక భావాన్ని ఇస్తుంది, వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. చూడండి, మనము కాంట్రాస్ట్ అంటే ఒకదానికి మరొకటి వ్యతిరేకం, అడ్వర్సిటివ్ అంటే ఒకదానికి ఒకటి మరొకటి వ్యతిరేకమని, కన్సెషన్ అన్నా కూడా ఒకదానికి మరొకటి వ్యతిరేకమని. సో మీరు చూస్తే ఈ డైరెక్ట్గా ఈ పదాలను కూడా అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారంటే చూడండి, విచ్ ఆఫ్ ది కంజక్షన్ గివ్స్ కాంట్రాస్ట్, ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఏది కాంట్రాస్ట్ మీనింగ్ను ఇస్తుంది అని కూడా అడుగుతున్నారు. సో కాబట్టి మనకి ఈ పదాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంట్రాస్ట్ అంటే చూడండి, కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకం, అడ్వర్సిటివ్ వ్యతిరేకం, కన్సెషన్ వ్యతిరేకం. సో కాంట్రాస్ట్ అన్నా అడ్వర్సిటివ్ అన్నా కన్సెషన్ అన్నా మనకి వ్యతిరేకం అనే అర్థంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఆ కంజక్షన్ ఏమొచ్చుదండి, దో కాంట్రాస్ట్ కిందకు వస్తుంది, ఆల్దో కాంట్రాస్ట్ కిందకు వస్తుంది, ఈవెన్ దో కాంట్రాస్ట్ కింద వస్తుంది, ఈవెన్స్ కాంట్రాస్ట్ కిందకు వస్తుంది, వేరాస్ కాంట్రాస్ట్ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ కాంట్రాస్టే కాదు అడ్వర్సిటివ్ కన్సెషన్ కూడా. సో ఈ పదాలు మీకు తెలిసినప్పుడు, ఈ పదాలు మీరు విన్నప్పుడు మీ మైండ్లో కాంట్రాస్ట్ అడ్వర్సిటివ్ కన్సెషన్లు మీకు గుర్తుకు రావాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కోఆర్డినేట్ కంజక్షన్, బట్ కాంట్రాస్ట్ కన్సెషన్, కాంట్రాక్టు కన్సెషను అడ్వర్సిటివ్, ఎట్ కాంట్రాస్ట్ కన్సెసివ్ అడ్వర్సిటివ్, స్టిల్ కాంట్రాస్ట్
adverse to concession. However, contrast, concession, adverse to. So మీకు ఈ పదాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ప్రీవియస్ పేపర్ చూసినట్టయితే ఈ పై విధంగా మనకు బిట్లు కూడా అడుగుతున్నారు. నేను మీకు ఈ బాక్స్ తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. చూడండి, కాంట్రాస్ట్ అన్న, అడ్వర్సిటివ్ అన్న, కన్సెషన్ అన్న, ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే పోయినసారి డైరెక్ట్గా బిట్ అడిగారు. ఏమని, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రాస్ట్, గివ్స్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రాస్ట్ అనేసి ఇచ్చారు. అందులో కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు. ఏదైతే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే కంజంక్షన్ అనేసి అందులో ఆన్సర్ బట్గా ఇచ్చాడు. మనము చూద్దాము ఆ ఎగ్జాంపుల్, మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఈ బాక్స్ తర్వాత. నెక్స్ట్ చూద్దాము, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైమ్, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైమ్ లేదా ఇమీడియట్ ఇన్ టైమ్, సీక్వెన్స్ ఇన్ టైమ్ లేదా ఇమీడియట్, సీక్వెన్స్ని కానీ ఇమీడియట్ని కానీ అంటే వెంటనే వెంటనే ప్రతిస్పందించడం, వెంటనే స్పందించడం, వెంటనే స్పందించడం అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, ఇండికేటింగ్ సీక్వెన్స్ లేదా ఇమీడియన్స్ ఇన్ టైమ్, వెంటనే. చూడండి, తెలుగులో మీనింగు వెంటనే అనే సందర్భంలో మనం ఈ కంజంక్షన్ని ఉపయోగించడం జరుగుతుంది. కంజంక్షన్ కూడా చాలా సింపుల్, ఇవి మీరు తెలుసుకుంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు బై హార్ట్ అన్న చేయండి, రాసిన నేర్చుకోండి, ఎలాగైనా చేయండి, ఈ పదాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి, వెంటనే, యాజ్ సూన్ యాజ్, యాజ్ సూన్ యాజ్, వెంటనే, నో సూనర్ దాన్, అంటే క్షణం కూడా తేడా లేకుండా, క్షణం కూడా వేసేయకుండా, వెంటనే, హార్డ్లీ వెన్, వెన్ వెంటనే, ఇది కూడా వెంటనే, స్కార్స్లీ వెన్. చూడండి, ఈ నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్ అనేది మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో 5th యూనిట్లో ఉంది. 5th యూనిట్ మీరు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కనుక మీ దగ్గర ఉంటే లేకపోయినా సేకరించండి. అందులో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు 5th యూనిట్లో ఈ నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్ అనే కంజంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కంజంక్షన్ దేని కింద వస్తుందంటే ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైమ్ లేదా ఇండికేటింగ్ ఇమీడియట్ ఇన్ టైమ్, వెంటనే అని చెప్పడానికి మనం ఈ కంజంక్షన్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ కోఆర్డినేట్ కంజంక్షన్ చూద్దాం. అండ్ అట్ వన్స్, ఒక్కసారిగా, వెంటనే అనే సందర్భంలో మనం ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైమ్ అనేది వెంటనే అనే మీనింగ్లో ఉపయోగిస్తాము. వాటికి సంబంధించిన సబార్డినేట్ కంజంక్షన్స్ ఏవేవంటే యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్ అనేది మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా కోఆర్డినేట్ కంజంక్షన్స్ అయితే అండ్, అట్, వన్స్, వెంటనే అనే మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం వచ్చినప్పుడైతే ఆల్టర్నేటివ్, ఆల్టర్నేటివ్ లేదా డిస్జంక్టివ్, డిస్జంక్టివ్, డిఐఎస్ జేయుఎన్ సిటిఐవి, డిస్జంక్టివ్, డిస్జంక్టివ్. నెక్స్ట్ కండిషన్ లేదా చాయిస్, కండిషన్ లేదా చాయిస్. ఆల్టర్నేటివ్ అంటే ఇది కాకపోతే అది, డిస్జంక్టివ్ అంటే ఇది కాకపోతే అది లేదా ఏదో ఒకటి. నెక్స్ట్ కండిషన్, ఇది చేస్తే అది, అది చేస్తే ఇది అని చెప్పడం, చాయిస్ ఏదో ఒకటి. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయంటే కాకపోతే లేదా లేకపోతే, కాకపోతే లేదా లేకపోతే అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము, వర్డ్స్ చూద్దాము. ఇఫ్, ఇది నువ్వు చేస్తే ఏమవుతుంది, అన్లెస్, ఇది చేయకపోతే ఏమవుతుంది, ఇఫ్ నాట్, ఇది చేయకపోతే ఏమవుతుంది. సో అంటే ఈ పని చేయి లేదా అది చేయి, లేదా ఇది చేస్తే నీకు అది వస్తుంది, ఇది లేదా అది, ఇది లేదా అది, ఆల్టర్నేటివ్ లేదా కండిషన్ అనే సందర్భాల్లో మనం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇవి సబార్డినేట్ కంజంక్షన్లో ఉపయోగించేది ఇఫ్, అన్లెస్, ఇఫ్ నాట్వి ఈ కండిషన్ని కానీ, డిస్జంక్టివ్ కానీ, ఆల్టర్నేటివ్ని కానీ మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ కింద మనం వచ్చినట్లయితే ఆర్, లెస్ట్, లెస్ట్ అన్న కూడా లేకపోతే అని అర్థం, ఆర్, లెస్ట్, ఆర్ ఎల్స్, ఆర్ ఎల్స్, అదర్వైజ్, అదర్వైజ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ ఆర్, ఎయిదర్ ఆర్, నెయిదర్ ఆర్.
నెక్స్ట్ ఇలా మనకి ఇవన్నీ చూడండి ఎయిదర్ ఆర్ ఇది లేదా అది నేదర్ నార్ రెండూ కాదు సో ఇలా కండిషన్ కానీ ఆల్టర్నేటివ్ కానీ మనకి తెలియజేస్తాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇండికేటింగ్ అడిషన్ ఇండికేటింగ్ అడిషన్ అంటే అదనపు అదనం అదనం అని చెప్పడానికి ఇండికేటింగ్ అడిషన్ అదేవిధంగా క్యుములేటివ్ కపులేటివ్ క్యుములేటివ్ అంటే యాడ్ చేయడం క్యుములేటివ్ లేదా కపులేటివ్ యాడ్ చేయడం సో ఇవి యాడ్ చేయడం అంటే కూడా అదనమే కదా ఇలా అదనం అనే సందర్భంలో అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా అని చెప్పడానికి మనము అనే దానిని మనం ఈ మీనింగ్లో ఉపయోగిస్తాము ఇక్కడ ఈ అలాంటిది కంజక్షన్ సమానటది ఏమీ లేదు ఇక్కడ కోఆర్డినేట్ చూస్తే నాట్ ఓన్లీ బట్ ఆల్సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది చూడండి అదే అంతేకాకుండా ఇంకా కూడా ఇది కూడా ఇది కూడా అంటే ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం హ్యూస్ హై హెవీ వీలు కానంత చాలా ఎక్కువ చూడండి ఇవి ఈ అర్థాన్ని ఇస్తాయి హ్యూజ్ ఎక్కువ అని ఇండికేట్ చేయడానికి మనము ఈ సబార్డినేట్ కంజక్షన్ ఉపయోగిస్తాము సో దట్ కెనాట్ సో దట్ కెనాట్ మరియు కోఆర్డినేట్ కంజక్షన్లో అయితే వెరీ అండ్ దేర్ఫోర్ వెరీ అండ్ దేర్ఫోర్ని మనం ఉపయోగించడం జరుగుతుంది చూడండి ఎక్కువ ఎక్కువ లేదా చాలా అని మనం చెప్పడానికి సబార్డినేట్ కంజంక్షన్లో సో దట్ కెనాట్ ఉపయోగిస్తే కోఆర్డినేట్ కంజంక్షన్లో వెరీ అండ్ దేర్ఫోర్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది వెరీ అండ్ దేర్ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా చూడండి ఇక్కడ ఆ ఈ వర్డ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలేటివ్ ఇన్ఫరెన్స్ ఇలేటివ్ ఇన్ఫరెన్స్ కాన్సీక్వెన్స్ రిజల్ట్ ఇలేటివ్ అన్న ఇన్ఫరెన్స్ అన్న కాన్సీక్వెన్స్ అన్న రిజల్ట్ అన్న వీటికి సంబంధించిన ఈ కంజక్షన్స్ ఏవో చూద్దాము వాట్ దట్ సో దట్ బికాస్ సిన్స్ యాజ్ ఇన్ ఆర్డర్ దట్ సో ఇవన్నీ మనకి కారణాన్ని తెలియజేసే సబార్డినేట్ కంజక్షన్స్ ఇక్కడ కోఆర్డినేట్ కంజక్షన్కి వస్తే సో రీజన్ తెలిసిపోయింది సో అండ్ సో అండ్ దేర్ఫోర్ హెన్స్ దేర్ఫోర్ హెన్స్ దేర్ఫోర్లు మనకి ఇక్కడ ఏం తెలియజేస్తున్నాయంటే కారణాన్ని కాన్సిక్వెన్స్ కాన్సిక్వెన్స్ ఆ కారణాన్ని కానీ ఆ రిజల్ట్ని కానీ మనకి తెలియజేస్తుంది నెక్స్ట్ సీక్వెన్స్ లేదా ప్రజెన్స్ ఉండటానికి సంబంధించి జస్ట్ రెండు సెంటెన్స్ కలిపేది హూ హూస్ వేర్ విచ్ హూమ్ హౌ వైల్ సో ఈ పదాలు మనం కొన్ని రిలేటివ్ ప్రొనౌన్లు కానీ రిలేటివ్ అడ్జెక్టివ్లో కానీ రిలేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ అడ్వర్బ్లలో మనం తెలుసుకున్నాం కదా ఇవి రెండింటిని ఈ సీక్వెన్స్ అంటే రెండింటిని కలుపు జాయిన్ చేస్తూ ఉంటాయి ఇవి నెక్స్ట్ ఇక్కడ కోఆర్డినేట్ కంజక్షన్లో వస్తే అండుని మనము ఉపయోగించడం జరుగుతుంది సో ఇవి మనకి ఉన్న ప్రధానమైన సబార్డినేట్ కంజక్షన్స్ మరియు కోఆర్డినేట్ కంజక్షన్స్ మీరు ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము చూస్ ద కంజంక్షన్ దట్ షోస్ కాంట్రాస్ట్ చూస్ ద కంజంక్షన్ దట్ షోస్ కాంట్రాస్ట్ సో ఈ క్రింది వాటిలో ఏది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది ఈ క్రింది వాటిలో మీకు ఏది వ్యతిరేక అంటే ఒకదానికి మరొక సెంటెన్స్ వ్యతిరేకంగా ఉంటుందని చెప్పాడు అవి మనం ఇక్కడ చూద్దాము దట్ యాజ్ వెల్ యాజ్ దట్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ బట్ చూస్ ద కంజంక్షన్ దట్ షోస్ కాంట్రాస్ట్ సో ఈ కింద ఇచ్చిన నాలుగు కంజంక్షన్లో ఏ కంజంక్షన్ నీకు కాంట్రాస్ట్ అని అడిగాడు కాంట్రాస్ట్ అంటే అప్పుడు నువ్వు మీనింగ్ తెలిసి ఉండాలి కదా కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకం కాంట్రాస్ట్ అన్నా కన్సెషన్ అన్నా మనకేం చేస్తాము వ్యతిరేకం అనే అర్థంలో మనం ఉపయోగిస్తాము ఇక్కడ చూద్దాము దట్ అంటే అది ఇక అక్కడ మనకి ఏం రాదు
ఆపోజిట్ అనేది రాదు యాజ్ వెల్ యాజ్ అంటే ఇండికేటింగ్ అడిషన్ ఇండికేటింగ్ అడిషన్ మీకు ఆ పదాలు వచ్చేవాలి ఇండికేటింగ్ అడిషన్ ఇఫ్ అంటే కండిషన్ కండిషన్ లేదా ఆల్టరేటివ్ లేదా చాయిస్ అనేదాన్ని మనం ఉపయోగిస్తాము ఇంకా చివరిగా బట్ అంటే ఆపోజిట్ మీద కాంట్రాస్ట్ లేదా కన్సిషన్ మనకు ఉపయోగిస్తాము కాంట్రాస్ట్ అర్థమైందా సో ఇలా వీటిలో మనకి అడగటం అనేది జరుగుతుంది సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము చూస్ ద వర్డ్ దట్ ఎక్స్ప్రెస్ దట్ ఎక్స్ప్రెస్ అడిషన్ ఎక్స్ప్రెస్ అడిషన్ ఏ బి సి డి యట్ దో ఈవెన్ దో ఈవెన్ దో నాట్ ఓన్లీ బట్ ఆల్సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో చూడండి ఏమడిగాడు ఎక్స్ప్రెస్ అడిషన్ క్యూములేటివ్ కపులేటివ్ అడిషన్ క్యూములేటివ్ కపులేటివ్ అడిషన్ అదనంగా సో చూడండి ఎట్ అంటే కాంట్రాస్ట్ మీనింగ్ ఇస్తుంది మీరు పదాలు అలవాటే పోల కాంట్రాస్ట్ మీనింగ్ లేదా కన్సెషన్ మీనింగ్ ఇస్తుంది దో ఇది కూడా కాంట్రాస్ట్ లేదా కన్సెషన్ నెక్స్ట్ ఈవెన్ దో సేమ్ కాంట్రాస్ట్ లేదా కన్సెషన్ ఇంకా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇదే కాదు అది కూడా అంటే అడిషన్ ఇండికేటింగ్ అడిషన్ సో ఆన్సరు ఏదవుతుంది మనకి ఆన్సర్ డి అనేది ఆన్సర్ అవుతుంది సో ఇలా మనకి డైరెక్ట్గా వర్డ్స్ ఇచ్చి ఇలా ప్రీవియస్ చాలా 2018లో ఇది అడగడం జరిగింది సో ఇలా మనకి చూడండి మనము పదాలు కలపడమే కాదు ఆ పదాలు ఏ అర్థాన్ని ఇస్తాయనేది కూడా మనము నేర్చుకోవాలి మరొక ఎగ్జాంపుల్ చూద్దాము హీ సా ఏ స్నేక్ అండ్ ఎట్ వన్స్ హీ ర్యాన్ అవుట్ హీ సా ఏ స్నేక్ అండ్ ఎట్ వన్స్ హీ ర్యాన్ అవుట్ అండ్ ఎట్ వన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడను ది అండర్లైన్డ్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ డాష్ ఏ కాంట్రాస్ట్ బి కన్సెషన్ సి అడ్వర్సిటివ్ డి సీక్వెన్స్ ఇన్ టైమ్ లేదా సరే సీక్వెన్స్ ఇన్ టైమ్ ఇస్తాను చూద్దాం హీ సా ఏ స్నేక్ అండ్ అట్ వన్స్ హీ ర్యాన్ అవుట్ పామును చూశాడు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పారిపోయాడు చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ సో ఆ అండర్లైన్ చేసే పదము ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే ఏ విధమైన అర్థాన్ని ఇస్తుంది కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ కూడా చూశాడు పారిపోయాడు చూశాడు కానీ పారిపోలేదు అంటే ఆపోజిట్ చూశాడు పారిపోయాడు సో కాబట్టి ఇది కాదు కన్సెషన్ ఇది కూడా ఆపోజిట్ మీనింగ్ అంటే చూశాడు కానీ పారిపోలేదు అంటే మనకు ఓకే కానీ చూశాడు ఏం చేశాడు పారిపోయాడు ఇది సరిపోయింది కాబట్టి ఇది కూడా కాదు అడ్వర్సిటివ్ సో ఇది కూడా మనకి చూడండి కాంట్రాస్ట్ అన్న కన్సెషన్ అన్న అడ్వర్సిటివ్ అన్న ఒకటే మీనింగ్ వ్యతిరేకం ఆపోజిట్ సో ఇది కూడా కాదు నెక్స్ట్ సీక్వెన్స్ ఇన్ టైం సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చూసుకున్నాడు చూశాడు ఇమ్మీడియట్గా పారిపోయాడు కాబట్టి ఇది మనకి సూట్ అవుతుంది సో ఇలా డైరెక్ట్గా వర్డ్ల పైన కూడా మనకి అడగడం జరుగుతుంది ఇప్పుడు కన్జంక్షన్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం గతం ఇంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా ఆ వర్డ్స్ పైన అడిగితే ఎలా ఉంటుందో చూద్దాము ఇప్పుడు సెంటెన్స్లో ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి చూద్దాము
they coffee is very hot. The coffee is very hot. We can't, and we cannot drink it. The coffee is very hot. We cannot drink it. Ippudu question ela untundi chudandi. Combine the above sentence. Combine the above sentence. A, B, C, D. Option ela untayi chudandi. The coffee is very hot and we cannot drink it anutundi. We cannot drink coffee, so it is very hot. So it is very hot. The coffee is very hot and therefore we cannot drink it. The coffee is very hot. Besides, we cannot drink it. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఏం చెప్పాడు, ద కాఫీ ఈజ్ వెరీ హాట్, ఆ కాఫీ చాలా వేడిగా ఉంది. వీ కెనాట్ డ్రింక్ ఇట్, మనము తాగలేనంత వేడిగా ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు ఏం చేశాడు, కంబైన్ ద అబోవ్ సెంటెన్సెస్, పైన ఉన్న వాటిని కలపండి అని చెప్పాడు. సో ఏదైతే సూటబుల్గా కలిపేసింది, ఎలాంటి కలిపితే అలా కాదు, ఏదైతే గ్రామటికల్గా కరెక్ట్గా ఉంటుందో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే, ద కాఫీ ఈజ్ వెరీ హాట్ అండ్ వీ కెనాట్ డ్రింక్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఇది కాదు. ఎందుకు కాఫీ వేడిగా ఉంది మేము తాగలేదు, అక్కడ అలా కాదు, రీజన్ చెప్పాలా. ఎందుకు కాఫీ వేడిగా ఉంది కాబట్టి మేము తాగలేదు అని చెప్పాలి, అప్పుడు మనం కరెక్ట్గా చెప్పినట్టు. సో ఇది కలిపాం కానీ కరెక్ట్ మెథడ్ కాదు. ఇక్కడ చూద్దాం, వీ కెనాట్ డ్రింక్ కాఫీ సో ఇట్ ఈస్ వెరీ హాట్. అసలు ఇది సెంటెన్సే గ్రామటిక్గా లేదు. అంటే చూడండి, వీ కెనాట్ డ్రింక్ కాఫీ, మేము కాఫీ తాగలేకపోయాము అందువల్ల అది వేడిగా ఉంది, తప్పు. ద కాఫీ ఈజ్ వెరీ హాట్, ద కాఫీ ఈజ్ వెరీ హాట్ అండ్ దెర్ఫోర్ వీ కెనాట్ డ్రింక్ ఇట్. సో చూడండి ఏం చెప్పాడు, ద కాఫీ ఈజ్ వెరీ హాట్, ద కాఫీ ఎలా ఉంది, చాలా వేడిగా ఉంది, దెర్ఫోర్ వీ కెనాట్ డ్రింక్ ఇట్, సో కాబట్టి మేము తాగలేకపోయాము. ఇది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకు తాగలేదంటే చాలా వేడిగా ఉంది, మేము తాగలేకపోయాము. సో ఇది ద కాఫీ ఈజ్ వెరీ హాట్ బిసైడ్స్. చూడండి, ద కాఫీ ఈజ్ వెరీ హాట్ బిసైడ్స్ వీ కెనాట్ డ్రింక్ ఇట్. సో కాఫీ చాలా వేడిగా ఉంది అందువల్ల మేము అదనంగా కాఫీ తాగలేకపోయాం. సో ఫన్నీగా ఉంది. సో కాబట్టి ఇది కూడా కాదు. సో ఇలా రెండు సెంటెన్స్లను ఇచ్చి కూడా కలపమని చెప్పే అవకాశం కూడా ఉంది. సో డైరెక్ట్గా బిట్లు అడిగే అవకాశం ఉంది, అంటే వర్డ్స్ని అడిగే అవకాశం ఉంది, ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే, ఈవెన్ దో హీస్ పూర్, ఈవెన్ దో హీస్ పూర్,
completed his MA in English. Even though he is poor, he completed his MA in English. Question ela untundo chudandi. The above sentence express dash. The above sentence express dash. So pai sentence manaki em cheptundi ani manaki chuddam. A indicating addition. Indicating addition. B consequence. B consequence. C adversity. D result. Result. So chudandi, even though he is poor, he completed his MA in English. ఏం చెప్పారు? అతను చాలా పేదవాడు అయినప్పటికీ కష్టపడి స్వయం కృషితో ఏం చేశాడు? MA ఇంగ్లీష్ను కంప్లీట్ చేశాడు. సో ద అబోవ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ మీకేం చెప్తాం చూడండి. ఒకటి, అతను పేదరికం అని చెబుతా ఉంది. కానీ పేదరికంలో ఉన్నప్పటికీ ఏం జరిగింది? అతను ఉన్నత స్థితికి వెళ్ళాడు, ఉన్నత చదువు అందుకున్నాడు. సో కాబట్టి అది మన కాంట్రాస్ట్ కదా. సో దీనికి ఇది ఈ సెంటెన్స్ కాంట్రాస్ట్గా ఉంది. చూడండి, ఇండికేటింగ్ అడిషన్ కాదు. ఎందుకు? మనకు తెలుసు అది కాంట్రాస్ట్. కాన్సిక్వెన్స్ కాదు. అడ్వర్సిటివ్, ఇది కరెక్ట్. అడ్వర్సిటివ్ అన్న, కన్సెషన్ అన్న, కాంట్రాస్ట్ అన్న ఒకే అర్థంలో మనం ఉపయోగిస్తాం కాబట్టి ఇది మనకి సూటబుల్ అవుతుంది. ఇది రిజల్ట్ అయితే రిజల్ట్ కూడా కాదు. రిజల్ట్ అంటే ఏదైనా ఒక దాని ద్వారా పని జరిగి ఉండాలి. సో కాబట్టి ఇలా మనకి చూడండి, డైరెక్ట్గా వర్డ్స్ పైన బిట్లు అడిగే అవకాశం ఉంది, లేదా రెండు సెంటెన్స్లు ఇచ్చి కలపమన్న అడగచ్చు, లేదా ఈ విధంగా మనకి ఏం చేయొచ్చు, ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏమి ఇండికేట్ చేస్తుందని కూడా మనకి అడగచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. Since he is ill, he unable to go to school. Since he is ill, he unable to go to school. So అతను జబ్బుగా ఉన్నాడు, అతనికి జబ్బు చేసింది కాబట్టి అతను స్కూల్కి పోలేకపోయాడు. ఇప్పుడు చూద్దాం, ది అబౌ సెంటెన్స్, ది అబౌ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ డాష్. సో ఈ అబౌ సెంటెన్స్ మనకి ఎటువంటి మీనింగ్ని ఇస్తుంది, ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది, ఎటువంటి ఉద్దేశాన్ని ఇస్తుంది అని మనం ఇక్కడ చూడాలి. ఒకసారి చూద్దాం, ఏ బి సి డి రిజల్టు, కాంట్రాస్టు, అడిషను, సీక్వెన్స్. సో చూడండి, సిన్స్ హీఈస్ ఇల్, హీ అనేబుల్ గో టు స్కూల్. సో ఎందుకు పోలేకపోయాడు? అతనికి జబ్బు చేసి ఉంది కాబట్టి పోలేకపోయాడు. సో ఇది సీక్వెన్స్ అయితే కాదు, ఒకదానికి ఇంకో పదము అంటే కంటిన్యూషన్ అయితే కాదు. అడిషన్ ఇది, జబ్బు పడ్డాడు కాబట్టి స్కూల్కి వెళ్ళలేదు, అడిషన్ కూడా కాదు. ఏదైనా యాడ్ అయ్యిందా? కాదు. కాంట్రాస్టా అంటే చూడండి, జబ్బు పడ్డాడు కానీ స్కూల్కి పోయాడు ఉంటే కాంట్రాస్ట్, జబ్బు పడినాడు కాబట్టి స్కూల్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. సో రిజల్ట్ రీజన్ లేదా రిజల్ట్ మనకి ఇక్కడ సూటబుల్ అవుతుంది. సో ఈ విధంగా ఒక పని, ఒక సెంటెన్స్ ఇచ్చి
అది ఎటువంటి మీనింగ్ని ఇస్తుంది, ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది, దానికి సంబంధించిన పదాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు మీరు పదాలు నేర్చుకుంటారు, మీనింగ్ కూడా ఈ విధంగా అడిగే అవకాశం కూడా ఉంది. సో పదాలతో పాటు వాటి యొక్క మీనింగ్ ఇచ్చి ఈ సెంటెన్స్ ఇచ్చి ఏ అర్థాన్ని ఇస్తున్నాయి అనేది కూడా మనం నేర్చుకోవాలి. సో ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తే ముందుగా మనం రేపు ఎగ్జామ్లో మనం ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్, రాము ఈజ్ మై ఫ్రెండ్. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్, రాము ఈజ్ మై ఫ్రెండ్. సో దీన్ని కలపమన్నాడు. దీన్ని ఒకరు కలపమంటే దేన్ని ఉపయోగించాలి, ఎలా ఉపయోగించుదాం? రమేష్ అండ్ రాము ఈజ్ మై, రమేష్ అండ్ రాము ఆర్ ప్లూరల్ కదా, ఆర్ మై ఫ్రెండ్స్. రమేష్ అండ్ రాము ఆర్ మై ఫ్రెండ్స్. బి చూద్దాం. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ రాము ఈజ్ మై ఫ్రెండ్. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ రాము ఈజ్ మై ఫ్రెండ్. సి బోత్ ఏ అండ్ బి అండ్ బి ఆర్ కరెక్ట్. డి నైదర్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో చూడండి, రమేష్ ఈజ్ మై ఫ్రెండ్, రాము ఈజ్ మై ఫ్రెండ్ అన్నప్పుడు వారింటిని కలపాలి. ఇలా కలపాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఒకసారి తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి మనం ఏం తీసుకుంటాము, ఒక ఏదో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. రమేష్ అండ్ రాము ఆర్ మై ఫ్రెండ్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం వచ్చాడు చూడండి, రమేష్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ రాము ఈజ్ మై ఫ్రెండ్, ఇలా మనం ఉపయోగించకూడదు. సో ఇప్పుడు బోత్ ఈ రెండు కరెక్ట్ అని వచ్చాడు, ఇది కూడా తప్పు, రెండు తప్పు అని వచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు. సో మనం ఏం చేసుకోవాలి, రమేష్ అండ్ రాము ఆర్ మై ఫ్రెండ్స్ అనేది తీసుకోవాలి. సో ఇలా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశము ఉంది. సో ఏ విధంగా ఇచ్చినా కన్జంక్షన్ మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి. మీకు 2018లో ఒకటి ఇచ్చాడు టెక్స్ట్ బుక్ బిట్టే, ఏమి ఇచ్చాడు చూడండి, ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అండ్ అగ్లీ. ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అండ్ అగ్లీ. ఇది 2018 టెట్కి ఇవ్వడం జరిగింది. 2018 టెట్కి ఇవ్వడం జరిగింది. ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అండ్ అగ్లీ, ద న్యూ బ్లూ డ్రెస్ అనే లెసన్లో ఇది ఉంది. సో చూద్దాం, ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అండ్ అగ్లీ. దీన్ని చూడండి, క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే చూడండి, ద అండర్లైన్డ్ వర్డ్ అండ్ ఈస్ డాష్, ద అండర్లైన్ వర్డ్ అండ్ ఈస్ డాష్ అని ఇచ్చాడు. సో మొన్న జరిగిన టెట్కే ఇచ్చారు. ఏ ప్రణౌన్, బి అడ్వర్బ్, సి కంజంక్షన్, డి ఇంట్రొజెక్షన్. సో ఇది డైరెక్ట్ బిట్ ఇచ్చారు కాబట్టి. సో టెట్కి చూడండి, టెట్కి కూడా ఒక సింపుల్ బిట్ని ఇవ్వడం జరిగింది. ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అండ్ అగ్లీ. సో ఎలా ఉంది, ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ, నెక్స్ట్ ద గేట్స్ అవెన్యూ వాస్ అగ్లీ, రెండు కలిపి ఆ రెండు సెంటెన్స్ కలిపి ఈ సెంటెన్స్ తయారైంది. ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అనేది ఒక సెంటెన్స్ అయితే, ద గేట్ అవెన్యూ వాస్ అగ్లీ, ఇలా రెండు సెంటెన్స్ కలిపి ద గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అండ్ అగ్లీ కలిపారు కాబట్టి ఇక్కడ మనం కంజంక్షన్ని తీసుకుంటాము. సో ఇలా సింపుల్ బిట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక టెట్కి ఇచ్చిన, ఇంకో టెట్కి ఇచ్చిన బిట్ చూద్దాము. వైల్ ఏ గ్రేట్ రైటర్, హీఈస్ ఏ గ్రేట్
టీచర్ వైల్ ఏ గ్రేట్ రైటర్ హీఈస్ ఏ గ్రేట్ టీచర్ అని ఇచ్చాడు వైల్ అండర్లైన్ చేశాడు ది అండర్లైన్డ్ ది అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ డాష్ అని ఇచ్చాడు ఏ ఇంటర్జెక్షన్ బి వెర్బ్ సి అడ్వెర్బ్ డి కంజంక్షన్ ఇచ్చాడు సో చూడండి వైల్ ఎ గ్రేట్ రైటర్ హీస్ ఎ గ్రేట్ టీచర్ సో ఇక్కడ చూడండి అతనేది గ్రేట్ రైటరు మరియు గ్రేట్ టీచరు సో కాబట్టి అతను గ్రేట్ టీచరే కాకుండా గ్రేట్ రైటరే కాకుండా గ్రేట్ టీచర్ కూడా అంటే ఏం చెప్తుంది ఇక్కడ రెండు సెంటెన్స్ని మనం కలుపుతూ ఉన్నాము కాబట్టి ఈ ఇక్కడ ఉన్న వాటిలో రెండు సెంటెన్స్ని కలపడానికి ఉపయోగపడేది కేవలం ఒకటే ఒకటి అది కంజంక్షన్ కాబట్టి మనకి ఈజీగా తీసుకుంటాం సో ఇది ప్రీవియస్ సెట్లో ఇవ్వడము జరిగింది 2018లో సో ఇలా మనకి బిట్స్ ఏ విధంగానైనా కూడా అడగచ్చును.